Namo Vasudevaya. Om Namo Vasudevaya. Om Namo Vasudevaya. Om Namo Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Vasudevaya. Om Namo Vasudevaya. श्रीमद् भगवद गीता की भक्त सिद्धांत सरस्वती महाराज की आचार्य श्रील प्रभुपाद की अखंड कुट वैष्णव भक्त वृंद की जय हो। थैंक यू वेरी मच सो थर्ड चैप्टर 20, 21, 22 कर्मण्यवाहि संसिद्धिमास्तिता जनकादय लोकसंग्रहामेवापि संयत्यस्यां कर्तुमर्हसि। चूडंडि वेरी पावरफुल श्लोक। జనకుడు వంటి మహారాజులు కేవలం విద్యుత్ ధర్మమును నిర్వర్తించడం ద్వారానే పరిపూర్ణతమును పొందగలిగారు. అందుచే జన సామాన్యమునకు బోధించు నిమిత్తమై తప్పక నీ కర్మను చేయవలెను. జనక మహారాజు గురించి ఎంతమందికి తెలుసు? జనక మహారాజు గురించి ఎంతమందికి తెలుసు? ఎవరైనా సీతాదేవి, సీతాదేవి గారు రామచంద్రులు వారు చూడండి, ఇంతమంది సాధువులు ఇంతమంది ఉండగా ఆయన్ని ఎందుకు కృష్ణ అనే ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు తెలుసా మీకు? చెప్పగలరా ఎందుకు భగవద్గీతలో జనకుడి యొక్క పేరుని ప్రస్తావించారు కృష్ణుడు? ఎందుకు? చాలా మంది ఉన్నారు కదా గృహస్థ ఆశ్రమాన్ని, అన్ని ఆశ్రమాలకు చాలా పర్ఫెక్ట్ గా డీల్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ సాక్షాత్ కృష్ణుడే జనక మహారాజు యొక్క ఆయన నేమ్ని ఎందుకు తీసుకున్నారు ఈ టైంలో? అంటే కర్మ సిద్ధాంతాన్ని ఎగ్జాక్ట్ గా ఏదైతే ప్రాసెస్ లో చేయాలో కర్మని ఆ విధంగా చేసిన వ్యక్తి ఎవరంటే జనక మహారాజు చెప్పవచ్చు. ఆయన ఎంత ఇతర దేశం వాళ్ళు వచ్చి ఆయన మీద పోరాటానికి ప్రయత్నం చేసినప్పటికీ ఆయన 12 గంటల లోపు ఏ సభలో మీటింగ్లు ఏమి జరగవు. ఆయన పరిపాలించినంత కాలం ఏ మీటింగ్స్ పెట్టేవారు కదట ఆఫ్టర్ 12 తర్వాత. అంటే ఒక రాజ్యాన్ని పరిపాలించడానికి కూడా చాలా క్రమబద్ధమైన ఒక ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి పర్ఫెక్ట్ గా డీల్ చేసిన వ్యక్తి ఎవరంటే అన్ని క్షత్రియాసులో కూడా ఆయన జనకుడిగా చెప్తారు. ఎందుకంటే ఆయన ఎవరైనా అంటే ఒక టైం అనమాట, సూర్య మనకి మార్నింగ్ లే ప్రాతకాలం లేచేది, అన్ని కార్యక్రమాలు చేసుకునేది, గురువు గారు సేవ చేసుకునేది, భాగవతం పఠనం వినేది, అంతా విన్న తర్వాత అంతా చేసిన తర్వాత ఆఫ్టర్ 12 గంటల తర్వాత సభలు కానీ ఏదైనా మీటింగ్స్ కానీ ఏదైనా ఉంటే అప్పుడు చూసేవాళ్ళు. అంత పర్ఫెక్ట్ గా డీల్ చేసిన వ్యక్తి అక్కడ జనకుడు. అందుకనే అర్జునకి జనక మహారాజు గారి యొక్క పేరుని ప్రస్తావించి చూడండి ఆయన ఆదర్శంగా తీసుకోమని చెప్తారు. మీరు మీ డ్యూటీస్ మీరు చేయడానికి అంటే చూడండి మనం ఏదన్నా మనకి ఎవరన్నా చెప్తారు ఏమయ్యా మీ బాధ్యతలు నిర్వర్తించకపోతే ఎలాగా? సహజంగా మన ఫ్యామిలీస్ లో ఎవరన్నా మాట్లాడుకుంటే అంటున్నారు కదా, ఎవరన్నా అంటే ఒక హస్బెండ్ భార్యకి ఏదైనా సంథింగ్ తేకపోయినా ఏదైనా వెళ్తూ వచ్చినా వెంటనే ఎవరన్నా పెద్దవాళ్ళు కంప్లైంట్ చేస్తారు అనుకోండి, వాళ్ళు అంటే ఇమీడియట్ గా చెప్తారు ఏవా నువ్వే మనిషివే నీ బాధ్యత నిర్వర్తించకపోతే ఎలాగే అంటారు. తండ్రి కొడుకుని కానీ లేదంటే కొడుకు తండ్రిని కానీ ఆస్తులది ఇవ్వకపోయినా ఇదేనా నువ్వు చేసేది?
కొడుకు మీకు ఇవ్వాలి కదా, ఇది ధర్మం నిర్వర్తించకపోతే ఎలాగే అని చెప్పి మనం వెంటనే టాన్ చేస్తాం, కూర్చునే వాళ్ళు. అలా కూర్చడానికి ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి, మన భౌతిక జగత్తులో ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి అంటే, ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోవాలా, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు తీసుకోవాలా, లేకపోతే మన లీడర్స్ ఎవరు ఎవరు మన ఉన్నతంగా ఉన్నారో చూసి వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాలి. మన సనాతన ధర్మంలో క్లియర్ గా మెన్షన్ చేశారు, మనం ఎవరి ఆదర్శంగా తీసుకుంటే మన యొక్క జీవన విధానం చాలా ఆనందభరితంగా ఉంటుందో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎందుకంటే మనం ఎప్పుడైతే శాస్త్రం చదువుతామో దాంట్లో అర్థం అవుతుంది, ఎస్ జనకుణ్ణి మనం ఆదర్శంగా తీసుకోవాలి, కృష్ణుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకు? కృష్ణ సాక్షాత్తు భగవంతుడు, ఆయన ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా ఆయన యాక్షన్స్ అన్ని చూస్తే గురువుకి సాక్షాత్తు ఆయనే శాంతిపముడికి ఆయనే సాక్షాత్తు సర్వీస్ చేసి ఆయనకి అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన గురువు గారికి అన్ని సర్వీసెస్ చేసేవాడు కృష్ణ. ఎందుకంటే ఆయన ఒక ధర్మాన్ని ఒక ధర్మంలో ఒక బాధ్యతలో ఆయన ఉన్నప్పుడు ధర్మరాజు గారు రాజసి యజ్ఞం చేయడానికి సంకల్పిస్తారు. సంకల్పించినప్పుడు ధర్మరాజు గారు మీటింగ్ అంటారు, మీటింగ్ అనగానే అందరూ మొత్తం అందరూ అటెండ్ అవుతారు. అటెండ్ అయిన తర్వాత భీమసేన నీకు ఈ సర్వీస్, కుకింగ్ అంతా నువ్వు చూసుకో, దుర్యోధన నువ్వు రా, నువ్వు అన్ని కలెక్షన్ అంతా చేసుకో, ఎవరన్నా ఏదైనా గిఫ్ట్ చేస్తే నువ్వు కలెక్ట్ చేసి పెట్టుకో, నువ్వు చూసుకో అంటారు. ఓకే, ఎవరు కర్ణ నువ్వంతా చక్కగా అన్ని దానాలు గిన్నెలు చేసి ఇలా అని చెప్పి ఒక్కొక్క బాధ్యత చెప్తుంటారు. నకుల్ సార్ నీకు ఇది, అది అర్జున నీకు ఇది సర్వీస్. అయితే కృష్ణుడికి ఏ సర్వీస్ ఇవ్వరట, కృష్ణుడికి ఏ సర్వీస్ ఇవ్వరు ధర్మరాజు. ఇప్పుడు ముందు అడుగుతారు, కృష్ణ అందరికీ అన్ని బాధ్యతలు అప్పచెప్పరు, నాకేం అప్పచెప్పరా, నీకు అప్పచెప్పేంత టోర్నీనెంట్ కాదు, నీకు బాధ్యతని అప్పచెప్పేంత టోర్నీనెంట్ కాదు అన్నారు. లేదు లేదు, మీరిప్పుడు ఆ బాధ్యతలో ఉన్నారు. ఏ బాధ్యతలో ఉన్నారు? బాధ్యతల్ని అప్పచెప్పే డ్యూటీస్ లో మీరు ఉన్నారు కాబట్టి నాకు ఏదైనా నచ్చదు. లేదు కృష్ణ, మీరు ఎంతైనా వారించండి కానీ నేను మీతో, నేను మీకు బాధ్యత, మీకు ఏది నచ్చితే ఆ సర్వీస్. ధర్మరాజు గారు చెప్తున్న ముందే నేను నాకు నచ్చిన సర్వీస్, మీ ఇష్టం, మీకు ఏ సర్వీస్ లో అప్పుడు చేసుకో. ఇప్పుడు కృష్ణుడు ఏ సర్వీస్ తీసుకోవాలండి తెలుసా? ఎవరికైనా ఏ సర్వీస్ తీసుకుంటారు తెలుసా? యక్షులు మహర్షులు మునులు వీళ్ళందరూ వస్తే వాళ్ళందరికీ ఒక వెండి పల్లెల్లో బంగారం పల్లెల్లో పెట్టి వాళ్ళకి పాదాలు కడుతారు. కృష్ణుడు సాక్షాత్ కృష్ణుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, భువన బాండాలని కను సైకిల్తో షేక్ చేయగల ధీరుడు భగవంతుడు. ఆయన వచ్చిన వాళ్ళు యక్షులకి కిన్నులకి వీళ్ళందరికీ మునులకి మహర్షులకి రాజులకి ఎవరైతే ఉంటారు వాళ్ళందరికీ పాదాలు కడుగుతారు, అట్లాంటి సర్వీస్ తీసుకుంటారు. ఎందుకు? భగవంతుడే ఆదర్శంగా చూపించడానికి మనకి చాలా చేశారు రామచంద్రులు కృష్ణ. ఎందుకంటే మనం దాన్ని ఫాలో అవ్వాలని. అంతేగాని భగవంతుడు ఒకసారిగా ఆయన చేయాలనుకుంటే ఏం చేయలేరు? ఆయన చేయాలనుకుంటే ఏం చేయలేరు చూడండి, నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములు చేయనో వారిని సామాన్య జనులు అనుసరించరు. అందువలన తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతను ప్రామాణంగా నిర్ణయించినో దానినే లోకమంతిగా అనుసరిస్తారు. ఒక రాజు సరిగ్గా లేకపోతే, ఒక కింగ్, ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ఒక వ్యక్తి సరిగ్గా లేకపోతే, లేదంటే ఒక ఊరిని పరిపాలించే ఒక ప్రెసిడెంట్ సరిగ్గా లేకపోతే అతను అందరూ ఫాలో చేస్తారు. ఒక ఆశ్రమాన్ని నడిపించే ఒక ఒక ఆయన ఒక పెద్ద ఆయన సరిగ్గా దాంట్లో లేకపోతే ఆయన అందరూ నువ్వు ఎలా చేస్తున్నావు, ఎలా చేయవు, ఇది చేయవు అంటారు. అందుకే మనం చెప్పడం కంటే కూడా మన యాక్షన్స్ లో చాలా మంది అబ్జర్వ్ చేస్తారు. ప్రభుపాద అదే చెప్తారు, 1000 times చెప్తారు. ప్రభుపాద టీచింగ్స్ అంటే తక్కువ ఆచార్యసు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు కూడా వాళ్ళు చెప్పింది చాలా తక్కువ, వాళ్ళు చూపించింది ఎక్కువ. వాళ్ళు వైరాగ్య భావనలో ఉండాలి అని చెప్పింది చాలా తక్కువ. వాళ్ళు చూస్తే చూడండి, ఆచార్యసు చూడండి, వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే వాళ్ళు ఏమి ఆశించరు, చాలా వైరాగ్య భావనలో జీవిస్తారు. ఏం కింద కూర్చుంటారు, లేకపోతే ఏమి వాళ్ళేమో రేపు తినాలని కానీ లేకపోతే ఉండాలని కానీ ఒక కౌపీన్యం ఉంటుంది, ఏదో ఒక శాపరాన్ని వేసుకుంటారు.
దోమలు కొడతాయా అవి కొడతాయి వీటి కోసం దుప్పట్లో లేదు. ఒక భాగవతం, ఏదంటే ఒక చైతన్య చరితామృతం, ఒక భగవద్గీత, అవి క్యారీ చేస్తూ ఉంటారు ఆచార్యస్. జస్ట్ ఒంటి మీద ఒక జత బట్టలు, ఇంకొక జత. ఒక సన్యాసి ఎప్పుడైతే రేపటి కోసం ఆలోచించాడో అతను సన్యాసి కాదు. ఒక సన్యాసి రేపటి కోసం, రేపు ఫుడ్ అండ్ దాచుకునే వ్యక్తి అతను సన్యాసి కాదు. అందుకని ఇక్కడ ఏం చెప్తారంటే, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి, ఎవరిని ఆదర్శంగా తీసుకుంటే మన యొక్క జీవనం ఆనందభరితంగా ఉంటుంది, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలో తీసుకోకుండా ఆదర్శంగా లేని వ్యక్తుల్ని తీసుకుంటే మనం కష్టాలు పాలవుతాం, దుఃఖాలు పాలవుతాం. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు, నమే పార్థస్తి కర్తవ్యం త్రిషో లోకేషు కించన నానావర్తమాప్తవ్యం వార్తయేవ చ కర్మాణి. ఓ పార్థ, ముల్లోకములను ముల్లోకములందు నాకు నిర్దేశింపబడిన కర్తవ్యం ఏదీను లేదు. కృష్ణుడికి ఆయన సర్వస్వతంత్రుడు, ఆయన ప్రత్యేకించి నువ్వు మీరు డ్యూటీస్ చేయండి, మీరు బాధ్యతలు తీసుకోండి, ఇంకేం లేవు. నేను కోరినది కానీ పొందవలసినది కానీ ఏదేనో లేదు, భగవంతుడికి ఏం లేదు, విహిత కర్మ లేదు. నేను నియుక్తున్నై ఉన్నాను. ఎందుకు, ఎందుకని నియుక్తుడై ఉన్నారు అంటే సింపుల్, ఏం లేదు. ఆయన కానీ ఆయన బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించకపోతే, ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే, మీ భగవంతుడు ఇలా చేశారు కదా, ఒక ఇంటి యజమాని కరెక్ట్గా లేదనుకోండి, పిల్లడు ఏదైనా దొంగతనం ఇంకనే చేశాడు అనుకోండి, మన ఇంట్లో పిల్లడు ఏదైనా దొంగతనం చేశాడు చేస్తే ఏమైనా ఎందుకు దొంగతనం చేశాడంటే, మా నాన్న పెద్ద దొంగ, నేను ఎన్నో చదువు దొబ్బుతుంటే చూశాను, నేను ఇలా చెప్తాను తప్పేంటే, తండ్రి గట్టిగా మందలించగలుగుతాడు. ఒక స్టోరీ ఉంది, మీకు స్టోరీ బాగా చెప్తాను, ఈ స్టోరీ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ భోజ మహారాజ్ అని ఒక ఆయన ఉన్నారు, అంటే ఆయన ఒక కింగ్ అనమాట, చాలా పెద్ద ఆయన ఆయన భోజరాజు అని చెప్పి. ఆయన దగ్గర కాళిదాస్ గారు అని మంత్రిగా పనిచేశారన్నమాట. ఆయన ఒకరోజు సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఇద్దరు భోజరాజు గారి ఆస్థానంలో కొలువై ఉంటారు. భోజరాజు గారి ఆస్థానంలో సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఇద్దరు కొలువై ఉంటారు అన్నమాట. అంటే ఎంత కావాలంటే అంత డబ్బు, ఎంత జ్ఞానం కావాలంటే అంత జ్ఞానం విరజిల్లుతూ ఉంటారు భోజరాజు గారి రాజ్యంలో. అయితే ఆయన ఆయనకొక అంత చాలా బాగుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా బాగుంది. ఆయన ఒక చిన్న దురలవాటు ఉంది, జోదమాడే అలవాటు ఉంది ఆయన. ఎవరికి, భోజరాజు గారికి జోదమాడే ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అయితే ఆయన రాజు, ఆయన ఎవరు, రాజు. రాజే జోదమాడితే ప్రజలందరూ ఏం చేయాలి, ఆడాలి కదా మరి. అందుకని కాళిదాస్ గారు మంత్రి అంటే ఎలా ఉంటారంటే, రాజుగారి యొక్క సంస్కారాన్ని కానీ లేదంటే పూర్వ జన్మ నుంచి వచ్చేటువంటి వాసనల్ని కరెక్ట్ చేసుకోవాలి ఈ జన్మలో మనం. ఈ జన్మలో మనం కరెక్ట్ చేసుకోకపోతే నెక్స్ట్ జన్మలో అవి మళ్ళీ క్యారీ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని క్యారీ అయింది మనతో. మనకి ఏదైతే సంచి, ఇక్కడ బోర్డు మీద రాసింది చూడండి, సంచిత ప్రారంభ ఆగామి. సంచిత అంటే ఆల్రెడీ మనం కొన్ని మన సంచిలో పెట్టుకుని వచ్చాం, ఆల్రెడీ మనం కొన్ని పెట్టుకొచ్చాం. ఎందుకురా బాబు నేను ఏ పాపం చేశాను, చిన్న పుట్టిన వెంటనే హార్ట్లో హోలు, లేదంటే కరు దరిద్రంలో పుట్టడం, ఇవన్నీ ఎలా ఎలా పాసిబుల్ అయ్యి, ఆల్రెడీ మనం కొన్ని క్యారీ చేసుకుంటూ వచ్చాం. ఈ ప్రారంభ జీవితంలో దాన్ని ఏం చేయాలి, కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకోకపోతే ఏమవుతాయి, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ క్యారీ అవుతాయి. అందుకని జ్ఞాని ఏం చేస్తారంటే, జ్ఞాని ఏం చేస్తారంటే తెలుసుకుంటాడు. ఏ విధంగా తెలుసుకుంటాడు, ఫస్ట్ ఆప్షన్ ఏంటి, వినయం, హంబల్. ఎప్పుడైతే ఒక వ్యక్తి వినయంగా ఉన్నాడో శాస్త్రం వినడానికి వస్తాడు. సెకండ్, ఎస్, ఎప్పుడైతే ఒక వ్యక్తి హంబుల్గా ఉన్నాడో తనకి తన యొక్క ఆత్మని నివేదిస్తారు. ఎవరికి, ఆచార్యాస్కి. సో సెకండ్ ఆత్మ నివేదన చేస్తారు. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఎవరి దగ్గర తల వంచమో, ఒక రీసెంట్గా ఒక మీకు చిన్న స్టోరీ కూడా చెప్తాను. మీకు భోజరాజు స్టోరీ ఎందుకు ఆపానంటే చెప్తా, 100% చెప్తా. భోజరాజు గారి స్టోరీ ఎందుకు ఆపానంటే ఈ స్టోరీ చెప్పని చెప్తాను అనమాట.
థర్డ్ వన్ ఏంటమ్మా? సంస్కారాస్. అవి క్యారీ అవుతూ ఉంటాయి ఎవ్రీ జన్మకి, ఎవ్రీ జన్మకి క్యారీ అవుతుంటాయి. ఫోర్త్ వన్, yes, ఇవన్నీ ఒక చైన్ ప్రాసెస్ అన్నమాట. హంబుల్ అవ్వాలి, ఆచార్యకి ఆత్మ నివేదన చేయాలి, సంస్కారాన్ని మార్చుకోవాలి. ఫోర్త్ వన్, విశుద్ధ లక్షణాలు. ఎప్పుడైతే సాధువులు చూసామో ఆచార్య దగ్గర మనం వాళ్ళకి సరెండర్ అయ్యామో వాళ్ళ లక్షణాలు వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. గోపాల ప్రభు ఎలా కూర్చున్నారు, గోపాల ప్రభు ఎలా చెప్పని చేస్తున్నారు, గోపాల ప్రభు ఎలా ఉన్నారు, మహారాజు గారు ఎలా ఉన్నారు, ఇవన్నీ చూస్తూ అబ్జర్వ్ చేస్తూ లక్షణాలను అలవాటు చేసుకుంటాం. ఫిఫ్త్ వన్, yes, ఇక్కడ ఈ శాస్త్రంలో, మన యొక్క శాస్త్రంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, పాపం చేయని వ్యక్తి, సిన్స్ చేయని వ్యక్తి అంటే ఎవరు ఉంటారు? ఎందుకంటే ఎప్పుడైతే ఈ బాడీ వచ్చిందో అప్పుడు మనం ఆల్రెడీ సిన్స్ చేసాం. కానీ అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడు పాపాన్ని మనం ఒక ఏదో ఒక దానిలో చూడకూడదు. పాపాన్ని ఎప్పుడు మనం చూడకూడదు. పాపం చేసిన వ్యక్తి ఉంటాడు కదా, అతను మనం చాలా జాగ్రత్త. సిక్స్త్ వన్ ఏంటమ్మా? ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తంతో దాన్ని మనం ఆ పాపాన్ని కడుక్కోవాలి. ఎప్పుడు ప్రాయశ్చిత్తం ఎప్పుడు వస్తుంది మనకి? మనం తప్పు చేసుకున్నామని హంబుల్ గా ఒప్పుకున్నప్పుడు. చేయకుండా ఎవరు ఉండలేరు, తెలుసో తెలియకో ఇంద్రియ భోగంలో పడిపోతాం, పడిపోతాం. ఎప్పుడైతే మనం జన్మ తీసుకున్నామో ఇంద్రియ భోగంలో పడిపోయాం. దాన్ని మనం జ్ఞానంతో తెలుసుకుని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. దాన్ని ఏ విధంగా, అది కూడా ఉంది, కలియుగంలో ఒకలా చేసుకో, త్రేతాయుగంలో ఒకలా చేసుకో, ద్వాపర యుగంలో ఒకలా చేసుకో. ద్వాపర యుగంలో ఎలా చేసుకోవాలి? నో అర్చన. త్రేతాయుగంలో యజ్ఞ ద్వారా చేసుకోవాలి. కలియుగంలో ఎలా చేసుకోవాలి? ఎస్, హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు జపించడం ద్వారా మన యొక్క చిత్తాన్ని, మలినాలతో కూడుకున్నటువంటి చిత్తాన్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోకుండా మనం ఎంతసేపటికి మనం తప్పును ఒప్పుకోకుండా హంబుల్గా ఉన్నామంటే గురువు దగ్గర ఉండలేము. ఎందుకంటే మలినాలన్నీ పెట్టేసుకుని, జలసీయస్ అంత ఇక్కడ పెట్టేసుకుని, ఎన్వీఎస్ అంతా పెట్టేసుకుని భగవంతుడి దగ్గరికి వెళ్తే దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు వెళ్ళారు భగవంతుడి దగ్గరికి. కానీ కృష్ణుడు ఎవరు చూశారు? ఎందుకు? నో నో, అది అందరికి తెలిసిన పాయింట్. అసలు పాయింట్ ఏంటంటే దుర్యోధనానికి విపరీతమైన అహంకారం ఉంది. అందుకేంటి, అహంకారానికి ప్రజెంట్ చేసేది హెడ్ అనమాట. చాలా హెడ్ వెయిట్ ఉందిరా నీకు, చాలా హెడ్ వెయిట్ ఉందిరా అంటాడు. అందుకే దుర్యోధనుడు కూర్చోవడమే, ఎక్కడ కూర్చున్నాడు? కృష్ణుడు తల్లై కూర్చున్నాడు. అర్జున, అర్జున హంబుల్. ఎప్పుడు చూడండి మనం ఎవరికైనా మొక్కేటప్పుడు ఇలా మొక్తావా, ఎలా మొక్తావా, మొక్కేటప్పుడు ఎలా మొక్కుతారు ఎవరికైనా? ఇప్పుడు మన మన మహారాజు గారు వచ్చారు, మహారాజు గారు నమస్కారం అండి అంటా, అలా చెప్తావు, చెప్పండి హరే కృష్ణ అని చెప్పి శాస్త్రానికి పడతావు. అది హ్యూమిలిటీ స్టేటస్ అన్నమాట. హ్యూమిలిటీలో ఉండే పర్సన్, వినయంలో ఉండే పర్సన్ ఆ స్థాయిలో ఉంటారు. ఆ స్థాయిలో ఉంటారు కాబట్టి భగవంతుడు వాళ్ళని, వాళ్ళకి ముక్తి వాళ్ళకి ప్రదానం చేస్తారు. వాళ్ళకి భగవంతుడి దగ్గర మనం ఎప్పుడైతే హంబుల్ అవ్వమో, ఆ వినయ యొక్క స్టేటస్లో మనం ఉండమో, దుర్యోధన మాదిరి ఓడిపోతాం, జీవితంలో ఓడిపోతాం, అన్నింటిలో ఓడిపోతాం. మానవ జన్మ చాలా ఉన్నతమైన జన్మ, చాలా ఉన్నతమైన జన్మ. దీన్ని మిస్యూజ్ చేసుకుంటే ఇక ఆగామి మీకు చెప్పలేదు. ఆగామి కర్మ ఎలా ఉంటుందంటే చాలా గ్రీడీ గ్రీడీ గ్రీడీగా ఉంటుంది, చాలా గ్రీడీగా ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రీడీనెస్ అంతా పేర్చుకుని 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 పోయేటప్పుడు ఇదంతా ఏమైపోద్దో ఏమైపోద్దో ఒక్క జన్మ వస్తుంది, ఏమవుతుంది దాని కాపలాకరంగా మళ్ళీ పొక్కలా పడతాం. నిజంగా చెప్తున్నా, పండులు పడతాం, తినాలి, అది తినాలి, ఇది తినాలి, అది తినాలి, ఆకి అని చెప్పి ఆ జిహ్వాతో చచ్చిపోతే పండులు పడతాం. నిజంగా చెప్తాను, ఇది సైన్స్ తెలుసుకుంటే చాలా బెస్ట్ సైన్స్ ఇది. నేను చాలా చదువుకున్నా, ఎంఏ సైకాలజీ చదివా, ఎంబీఏ చేశాను, మాస్టర్స్ చేశాను నేను బిజినెస్లో, మాస్టర్స్ చేశాను. కానీ దీనికి మించిన సైన్స్ లేదు. నేను గీత చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది, నేను చదివిన చదువులంతా వృద్ధి, అసలు వేస్ట్ అనమాట. అంత అంత ఫిలాసఫీ ఉంది మన శాస్త్రంలో, మనం దీన్ని చదవం. ఎవరన్నా పిల్లలు పిలిచినండి గీత, గీత ఏమొస్తుందండి గీత అంటే,
చేతుంటే ఏమొస్తుంది? పాట చదువుకుంటే బోలన్ బాగుంటూ వస్తుంది. ఏమొస్తుంది చేతుంటే? సంస్కారాన్ని, మనకు ఉండేటువంటి సంస్కారాన్ని దిద్దుకోవచ్చు. దిద్దుకోవడం వల్ల ఎక్సలెంట్ జీవితం లైఫ్ లో మనం దాన్ని అచీవ్ చేయగలుగుతాం. అప్పుడు చాలా కష్టం. అందుకనే ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? భోజరాజు గారు ఒకే ఒక దురలవాటు ఉంది ఆయనకి. ఏంటది? చూద్దాం. ఆయన ప్రతిరోజు సాయంత్రం 3 గంటలకే జూదవాడడానికి వెళ్తా ఉండేవారు. కాళిదాస్ గారు ఆయన దగ్గర ఉండి నో వద్దండి వద్దండి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నారు చెప్తే వినేవాడు కాదండి. ఎందుకంటే ఆయనకి సంచిత కర్మల నుంచి వచ్చినటువంటి వాసనలని ఆయన మానలేకపోతున్నాడు. ఇలా కాదు ఇంటికి అని చెప్పి కాళిదాస్ గారు ఏం చేస్తారంటే, ఒక రోజు కాళిదాస్ గారు ఏం చేస్తారంటే, ఈయన మార్చాలి, ఏ విధంగా కలిసి ఈయన మార్చాలని చెప్పి కాషాయం అది వేసుకుని శాపర మీద వేసుకుని సన్యాసంగా మారి ఆయన తలపాకాది కట్టి నామాలను పెట్టి ఒక ఆయన బోధరాజు గారు వెళ్ళే దారిలో ఒక మాంసం కొట్టు దగ్గర, మాంసం అమ్మే ఒక అంగడి ఉంటుంది, ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి ఆయన మాంసం కొట్టుకున్నట్టుగా అక్కడ నుంచుంటాడు. రాజుగారు కలల్లో పడేలాగా తక్కువ రాజుగారు చూస్తారు. ఏ ఆగోయా, రథం ఆపోయా అంటే వెంటనే పిలుస్తున్నాడు ఆయన సాధువు. ఎవరిని? కాళిదాస్ గారు వేషంలో ఉన్నాడు సాధువు గారిని పిలిచి రావయా అని పిలిచాడు. రాజుగారు పిలుస్తారు రా అని పిలిచడానికి వస్తాడు. ఏంటండి నువ్వు, ఏంటే నువ్వు సాధువులో ఉన్నావు, శాపరాన్ని వేసుకున్నావు, నువ్వేంటే మాంసం కొట్టు తీరున్నావు, నా దేశంలో ఇంత అకృత్సిన సాధువులు మాంసం కొట్టినా, ఏంటే ఇది పాపం ఏంటి అని అడుగుతారండి. ఎవరు? మోసరాజు కాళిదాస్ గారిని, సాధు వేషంలో ఉన్న కాళిదాస్ గారిని అడుగుతాడు. అయ్యో నేను పద్దాక కొన్నండి, మీరు తప్పుగా అనుకుంటున్నారు, నేను పద్దాక మాంసం కొన్నా ఎప్పుడైనా కళ్ళు తాగేటప్పుడు మాత్రమే దాంట్లో స్టఫ్కి నేను మాంసం కొంటాను. ఇదేంటి కళ్ళు కూడా తగ్గాలి ఉంటుందా అంటే, మీరు అలా అనుకోవద్దు సార్, నేను అంతపాటు కళ్ళు తాగనండి, మీరు తప్పుగా అనుకుంటున్నారు, నేను అంతపాటు కూడా కళ్ళు తాగను. ఎప్పుడైనా వ్యభిచారితో ఏదో సాంగత్యం చేయడం మాత్రం అప్పుడే మాత్రం కళ్ళు తాగదు. ఏంటండి అసలు నీకు ఇవన్నీ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని నీకు అంటాడు రాజుగారు. నేను జూదవాడతానండి, జూదవాడి దాని నుంచి వచ్చినటువంటి డబ్బుతో ఈ ఊరు చేస్తానండి అని చెప్పాడు. ఎవరు? వేషంలో ఉన్న సాధువు గారు. కాళిదాస్ గారు వేషంలో ఉన్నాడు కదా, కాళిదాస్ గారు కాదు అక్కడ మంత్రి అయినా కానీ సాధువు రూపంలో ఉన్నాడు కదా. వెంటనే ఏమైపోయింది, రథాన్ని వెనక్కి తిప్పమంటాడు ఆయన. రాజుగారు ఎక్కడికి వెళ్తాడు ఈయన? జూదవాడటానికి వెళ్తాడు. వెంటనే ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు ఆయన భోజరాజు. ఇమ్మీడియట్ గా ఇది తప్పు అని తెలిసిన వెంటనే ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి. ఇప్పుడు ఆయనకు వద్దని చెప్తాడా? ఆయనకు వద్దని చెప్పాడంటే ఈయన ఎక్కడికి వెళ్తున్నాడో, మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడిగడానికి ఏం చెప్తాడు ఈయన భోజరాజు గారు? ప్రభుపాది గారి దగ్గరికి, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ శిష్యుడి దగ్గరికి, ఒక ఆయన ప్రభుపాద్ ఏసీ భక్తి వేదాంత స్వామి శిష్యుల ప్రభుపాద్ ఆయన దగ్గరికి అట్లాంటి తల్లి ఒక బాబుని తీసుకుని వస్తుందట. తీసుకొచ్చి మా అబ్బాయి విపరీతమైన స్వీట్లు తింటున్నాడండి, విపరీతమైన స్వీట్లు తింటున్నాడు, మీరు ఏదైనా చెప్పండి సార్, మానేమని చెప్పండి అంటాడ. సరే అమ్మా నువ్వు పంచాయి ఒక వారం రోజులు అవి తీసుకురా అబ్బాయిని అంటాడు ప్రభుపాద్ గారు. చెప్తే ఏంటంటే మీరు ఏదో చెప్తారనుకుంటే మీరు వారం రోజులు అవి తీసుకురామన్నారు ఏంటంటే, వారం రోజులు ఆగిన తర్వాత మీ అబ్బాయికి చెప్తారంటే ప్రభుపాద్ అయినా స్వీట్స్ మానే అంటాడు. ఈ మాట వారం కిందనే చెప్పొచ్చు కదా అని అంటుంది మీ తల్లి. అంటే అమ్మా నేను కూడా స్వీట్స్ తింటాను, నేను తింటూ ఇతనికి ఎలా చెప్పాలి వద్దు మానేమని, నేను తింటూ అతనికి చెప్తే నా వర్డ్స్ లో పొటెన్షియాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? పొటెన్షియాలిటీ రావాలంటే ఆయన ఆచార్యుడిగా ఉండాలంటే ఆయన ఆచరించాలి. వెనాయం సెట్ ఆఫ్ సైన్స్, వెనాయం సెట్ ఆఫ్ ఫిలాసఫీ నేను ఎప్పుడైతే అప్లై చేస్తాను నా జీవితంలో, నేను ఎన్ని ఇంద్రియ భోగాలో భోగాల్లో పడిపోయి మీరు అది చేయని చెప్తే దానికి పొటెన్షియాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వర్డ్స్ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుంది? వస్తుందా స్ట్రెంగ్త్? రాదు. వెనయ అప్లైయింగ్ ఆఫ్ దిస్ సైన్స్ దిస్ ఫిలాసఫీ ఎప్పుడైతే నేను అప్లై చేస్తాను నా జీవితంలో, నేను అప్పుడు నేను చెప్పే వర్డ్స్కి చెయ్యొద్దు, మీరు జపం చేయండి, నేను జపం చేయకుండా మీరు జపం చేయమని చెప్తే మీరు ఎలా చేస్తారు? నేను ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళకేమో అసలు జపం తెలియదు, ఎక్కడెక్కడో ఎక్కడో దగ్గర లెక్కర్లా షీస్ పాపి షీస్ జాన్సీ,
వాళ్ళకి అసలు జపం తెలియదు. ఇంతకుముందు ఎప్పుడు చేశారా మీరు? చేయలే. ఫస్ట్ ఒక రౌండ్ జపం చేయమన్నా తనకి, తినికి ఒక రౌండ్ జపం చేయమన్నా. తర్వాత వాళ్ళు హంబుల్, వినయంగా ఉన్నారు వాళ్ళు. గురువు యొక్క ఆదేశాల్ని ఏదైతే చెప్పానో అది వాళ్ళు పర్ఫెక్ట్గా చేయడానికి సిద్ధపడ్డారు వెంటనే. యాక్చువల్గా ఇస్కాన్ ఫిలాసఫీ ప్రకారం, గౌడీమఠ్ ఫిలాసఫీ ప్రకారం వెంటనే ఒక రౌండ్ తర్వాత 16 రౌండ్స్ ఇవ్వరు. ఒక రౌండ్ తర్వాత 4 రౌండ్స్ ఇస్తారు, తర్వాత 8 రౌండ్స్ ఇస్తారు, తర్వాత 12 రౌండ్స్ ఇస్తారు, తర్వాత 16 రౌండ్స్ ఇస్తారు. నేను ఒకరోజు చెప్పాను మీరు 8 రౌండ్స్ జపం చేస్తున్నారు అంటే నేను 1 రౌండ్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి మీరు 16 రౌండ్స్ జపం చేయండి అన్న మాతాజీ ఎస్ ప్రభు అన్నారు. అంతే. ఎందుకు? ఏమిటి? నేను ఎందుకు చేయాలి? ఎంత టైం పడుతుంది? ఆ కుదరతో ఎన్ని ఏం చెప్పలా. ఎందుకంటే తన ప్లాట్ఫామ్కి వచ్చింది. ఎలా వచ్చింది? వినయం, హ్యూమిలిటీలో ఉంది, శాస్త్రాన్ని బాగా వింటుంది, చాలా గ్రాస్ప్ చేస్తుంది. అలా అంత వెంటనే 16 రౌండ్స్ జపం చేయమన్నా అంత ఇమ్మీడియట్లీ చేయకపోయిందంటే వేరే క్వశ్చన్ లేదు. అదే 16 రౌండ్స్ జపం చేయాలంటే చాలా కాలం ఉండి జపం, ఇవన్నీ హరినామ దీక్ష తీసుకుని ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది. కానీ గురువు మీద ఎప్పుడైతే ఫెయిత్ ఉందో, నాలో ఏం లేదు స్ట్రెంగ్త్, ఐఎమ్ డూయింగ్ ఎవ్రీడే 16 రౌండ్స్, నేను 16 రౌండ్స్ జపం చేస్తున్నాను కాబట్టి మీరు చెప్తే మీరు చేస్తారు, నేను చేయకుండా మిమ్మల్ని ఏమని చెప్తే దాంట్లో ప్రొటెన్షనల్టీ ఎక్కడి నుంచి వస్తుంది? భోజరాజు గారు వెంటనే అతను ఆగమని చెప్పలా, వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు రాజ్యంలోకి వెళ్ళిపోయి. అప్పుడు ఆయన ఒక 10 రోజులైనా ప్రాక్టీస్ చేసి ఇంట్లోనే ఉండే ప్రాయశ్చిత్తంతో అప్పుడు శాసనం రాశాడు, నా రాజ్యంలో ఎవరు జోదం ఆడకూడదు అని. అని వెంటనే శాసనం చేసిన దానికి పొటెన్షియాలిటీ ఉండదు. అందుకనే దేశంలో ఉండేటువంటి వ్యక్తి అతను ఆదర్శవంతంగా ఉండాలంటే అతను ఆచరించాలి. దాన్ని ఆదర్శవంతంగా అట్లాంటి వ్యక్తులు మనం ఆదర్శవంతంగా తీసుకుంటే మన యొక్క జీవితం చాలా ఆనందభరితంగా ఉంటుంది. దిస్ ఈస్ ద ఫిలాసఫీ. అందుకే జనక మహారాజు గారిని మెన్షన్ చేశారు ఇక్కడ కృష్ణ. యాక్చువల్గా కృష్ణుడు మన దగ్గర నుంచి ప్రత్యేకించి పొందేదే ఉండదు. కానీ ఆయన ఎందుకు మనకి ఆదర్శంగా అన్ని అత్యంత నీచమైన సర్వీస్. ఒకళ్ళు కాళ్ళు పట్టుకుని కాళ్ళు కడగాలంటే చూడండి, చదివెళ్తారు ఎవరన్నా? మీరు ఏదైనా ఫెస్టివల్ జరుగుతుంది, కృష్ణాష్టమి జరుగుతుంది, మహారాజు గారు సార్ మాకు సర్వీస్ ఇవ్వండి అంటే, నేను గుంటూరు టెంపుల్ అప్పుడు నాకు చెప్పులు సర్వీస్ ఇచ్చారు, చెప్పులు మీరు చోట పట్టండి అని సర్వీస్ ఇచ్చారు. ఎస్, గుర్తుందా ప్రభు మీకు? ఎస్, నీ చెప్పుల దగ్గర ఉన్నా నీకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది తెలుసా? మీకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా, ఎందుకంటే దట్ సర్వీస్ నాకు కృష్ణుడి సాక్షాత్రంగా సర్వీస్ ఇచ్చారనుకున్నా. బుక్స్ బాగా అమ్మగలం, ప్రీచింగ్ చేయగలం, ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయగలం, కానీ మా సార్ అని చెప్పారు చెప్పుల దగ్గర ఉండండి అన్న. ఎస్ ప్రభు అన్న, తెలుసా? అదే చిన్న సర్వీస్ కాదు. అదే మీరు చక్కగా మంచి మంచి కళ్ళు పట్టు చీరా, మంచి మంచి నగలన్నీ వేసుకొచ్చి ప్రభు నాకు ఏదైనా సర్వీస్ ఇవ్వండి అన్న. అది ఓకే, మన ఫెస్టివల్స్ వస్తాయి కదా, మేమేం సర్వీస్ చేయాలండి, మాకు ఏదైనా సర్వీస్ ఇవ్వండి అని అనుకో. అమ్మ నువ్వు ఈ రోజు నుంచి ప్రతిరోజు రా, చెప్పులు మొత్తం నీట్గా శానిటైజ్ చేసి అక్కడ పెట్టాలమ్మా అన్నాను అన్న. ఏంటి, నేను ఎవరో తెలుసా అసలు మీకు? కంచి పట్టు చీర కట్టుకుని పెద్ద పెద్ద నగలు వేసుకొస్తే మీరు నాకు శానిటైజ్ చేయమంటారు ఆ చెప్పుల్ని? అది నీకు కూడొద్దు, మీరు వద్దు పడండి. అదే సర్ మీద, గురువు మీద ఎప్పుడైతే నీకు ప్రేమ ఉండిందో, గురువు మీద ఎప్పుడైతే వినయం ఉండిందో, సర్ నాకు సర్ నోట్లో చేయమొస్తుంది, గురువు నోట్లో చేయమొస్తుంది, ఏ విధంగా నేను చేయాలి అని ప్రాక్టీస్ చేస్తాను. దాన్ని ఎప్పుడైతే మెడిటేట్ చేశారో కృష్ణ మీ 100% సాక్షాత్కారం పొందుతారు. గురువు పొందడం లేదు తెలియదు, కానీ శిష్యుడు మాత్రం 100% పొందుతాడు. నేను ప్రామిస్ చేస్తున్నా మీకు, నిజంగా నేను ప్రామిస్ చేస్తున్నా. గురువు భగవంతుడి దగ్గరికి వెళ్తాడో లేదు తెలియదు, కానీ శిష్యుడు మాత్రం కంపల్సరీగా వెళ్తాడు. అదేంటండి, గురువుకి సరెండర్ అయితే శిష్యుడు వెళ్ళడం, గురువు వెళ్ళడానికి కాదు నా ఉద్దేశం. లేట్ అవ్వచ్చు, ఎందుకంటే చాలా మంది డిసేబుల్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ పంపించడానికి వెయిట్ చేస్తా అంటే ఇక్కడ. కానీ ఈయన మాత్రం 100% శిష్యుడు దగ్గరికి, ఎందుకంటే కృష్ణుడు చెవులు ఎప్పుడు సొంతపెడతా ఉంటాడు. అతను బాగా కడతలు కొడతాడు, సెంపుల్ సర్వీస్ చేశాడు, పంపించు కృష్ణ, పంపించు పంపించు పంపించు.
ఆ గేట్ దగ్గరికి మన గురువేనంటే నీకు అర్థం కావట్లేదు ఏమో కానీ ఎవరన్నా మనకు తెలిసిన వ్యక్తి మొత్తం ఫుల్గా ఉంది, కృష్ణాష్టమికి ఫుల్గా ఉంది, అక్కడ మనకు తెలిసిన వ్యక్తి ఉండరు అనుకోండి ఏం చేస్తారు, మళ్ళీ గోపాలరావు ఉన్నారు, గోపాలరావు అక్కడ కూర్చేసి కూర్చున్నారు, లేదు ఫుల్ అయిపోయింది, లేదు వెనకలేదు, ప్రభు గోపాలరావు అంటే సరే అని గోపాలరావు ముందు జరుగుతారు, గోపాలరావు వెనక నుంచి మనం ఫుల్లోకి వెళ్ళిపోవచ్చు, అంతే సింపుల్. అందుకనే శాస్త్రాన్ని తెలుసుకోవడం ఒక ఎత్తు, తెలుసుకున్న దాన్ని నేర్చుకుని అప్లై చేయాలి. ఒకేసారి ఎగ్జాక్ట్గా తక్కువ దూకేసా ఉంటుంది బాధలు వచ్చేస్తాయి. సింపుల్గా ఎవ్రీ డే చిన్నగా ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీ డే ప్రాక్టీస్ చేస్తే ఒక్కరోజులో మొత్తం ఏం మారిపోవు, స్థితిగతులు ఏం మారిపోవు. ఎక్కడో చైనాలో వుహాన్లో పుట్టిన వైరస్ ఇండియాకి వచ్చింది, ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, గుంటూరుకి వచ్చింది, వీధుల్లోకి వచ్చింది, ఇంటింటికి వచ్చింది, వచ్చిందా రాలేదా? ఎస్. అందుకనే చెడు ఎంత ఫాస్ట్గా పాకుతుందో మంచి కూడా అంతే, అంతకంటే ఇంకా ఫాస్ట్గా, చాలా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఒకే రోజులో అన్ని మారిపో, సిచ్యువేషన్స్ అన్ని ఒకే రోజు తక్కువలా చక్కనలాగా మారిపో. అప్లై చేస్తే శాస్త్రాన్ని మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో మన లైఫ్లో దాని అంత ఆనందం పోతుంది. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అందుకే అలాంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎవరిని ఎవరిని? భోజరాజు. నైస్. ఇంకా కృష్ణుడిని. భోజరాజు స్టోరీ అంతే అది, బట్ మనం కృష్ణుడిని ఆదర్శంగా తీసుకుంటే ఆయన ఈషడ్ ఎవ్రీథింగ్ ఆయన ఎలా జీవించాడు అలా ప్రాక్టీస్ చేస్తే శాస్త్రం వింటే దాంట్లో క్లియర్గా ఉంటుంది. భక్తుని కాపాడడం కోసం కృష్ణ ఎంత చేశారు, ఆయన కీర్తి ఇవ్వడం కోసం ఏ స్థాయికి ఆయన వెళ్ళిపోయారు, చెప్పులు పట్టుకుంటారు భక్తుడికి కీర్తి ఇవ్వడం కోసం. భగవంతుడి కీర్తి లేక కాదు, భగవంతుడి కీర్తి పొందలేక కాదు, కానీ ఆయన ఇవ్వాలనుకున్నారు భక్తుడికి, అందుకని ఆయన రక్షించడం కోసం చెప్పులు పట్టుకున్నారు, చెప్పు మూతేసుకున్నారు, అత్యంత నీచమైన రథసారథిలాగా ఉన్నారు. అందుకే ఎవరికి సరెండర్ అవ్వాలో, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలో తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఒక మన ఎవరు బాబాలు ఉంటారు కదా, ఎవరో పిచ్చి పిచ్చి బాబాలు అందరూ ఉంటారు, వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుంటే ఏమవుతుంది, వాళ్ళకిలా మనం కూడా తయారవుతాం. అందుకనే శాస్త్రం అనేది ప్రామాణికంగా వస్తుంది, శాస్త్రం చాలా ప్రామాణికమైంది. అందుకే ప్రామాణికంగా ఉండేటువంటి సాధువులు మనం ఫాలో చేస్తే మన యొక్క లైఫ్ స్టైల్ కూడా చాలా ప్రామాణికంగా చాలా ప్రాచీనంగా ఉంటుంది. అలా కాకుండా నిన్నకాక మొన్న డోలో బాబా, జై బాబా వీళ్ళందరూ వస్తుంటారు, కల్కి భగవాన్ ఇలాంటి వాళ్ళందరూ అందరూ వస్తారు, డబ్బులన్నీ కోరుకట్టుకుంటారు, ప్యాకెట్లు కొట్టుకుని వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు మనం ఫాలో చేసాం అనుకోండి, టైమే చాలా తక్కువ, టైమే కలిగి టైమే 100 ఇయర్స్. ఈ 100 ఇయర్స్ లో ఓ 30 ఇయర్స్ ఓం శాంతి చుట్టూ, ఓ 20 ఇయర్స్ లో కాళీబాబా చుట్టూ, ఓ 30 ఇయర్స్ వేరే బాబా చుట్టూ తిరిగా అనుకోండి 70 ఇయర్స్ వస్తుంది. నేను ఎలక్ట్రిక్ చూసుకుంటే ఎన్ని ఏళ్ళు అవుతాయి, 70. అరే కృష్ణ అనమంటే రావట్లేదు స్వామి, అదే కృష్ణా నాకు రావట్లేదు స్వామి, నేను ఎలా లేదు, అయిపోయింది టైం అయిపోయింది, టైం అయిపోయింది. నువ్వు హరే కృష్ణ అనాలన్నా కానీ ప్రాక్టీస్ ఇంకప్పుడు ప్రాచుర్యం పొందే ఉపయోగండి, నెక్స్ట్కి ఆగామికి ఏమవుతుంది, అప్పుడైనా అప్పుడైనా పశ్చాత్తాపడితే మంచి ఉన్నతమైన వైష్ణవ కుటుంబంలో పుడతావు, 100% అప్పుడు వెళ్తావు. అందుకనే చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. టైం ఈజ్ చాలా ఇంపార్టెంట్, ఈ టైంని అస్సలు వేస్ట్ చేసుకోవడం. శాస్త్రం అంటే అన్నీ వదిలేసి వచ్చేయాలి, శాస్త్రం నేర్చుకోవడానికి మొట్టమొదటి ప్రయారిటీ ఇవ్వాలి. శాస్త్రం అంటే అంత ఈజీ ఇది కాదు, శాస్త్రం నేర్చుకోవడానికి అన్ని విడిచిపెట్టాలి, అప్పుడు కానీ మన ఈ చిత్తంలో ఉండే మలినాలని క్లీన్ అవ్వవు. నెక్స్ట్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఈ ఈ కాన్సెప్ట్ నుంచి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ఆచార్య శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ కీ, ఐసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద కీ, భగవద్గీత కీ, హరి హరి బోల్.
ओम नमो भगवते।